ఎక్కడా చూడమని అడుగుతా ఉన్నా. ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో అదే రాష్ట్రం అదే బడ్జెట్ కానీ మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి దాదాపుగా డీబీటీ నాన్ డీబీటీ పద్ధతుల్లో 3 లక్షల కోట్ల రూపాయల మేరకు ఈ రోజు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పటికీ ఇప్పటికీ మధ్య తేడా. ఈరోజు వాళ్ళందరూ కలిసికట్టుగా వస్తామంటున్నారు. ఈరోజు మీ ఒక్క జగన్ను ఎదుర్కొనేదానికి ఈరోజు వాళ్ళందరూ కలిసికట్టుగా ఏకమవుతామంటున్నారు. తోడేళ్ళందరూ కూడా ఒక్క చోటకొచ్చి ఏకమవుతామని చెప్పి అందరూ అంటా ఉన్నారు. పోవచ్చు, కానీ నేను ఇవాళ మీ అందరికీ కూడా ఒక్కటే చెప్తా ఉన్నా. ఈరోజు జరుగుతా ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు, ఈరోజు జరుగుతా ఉన్నది క్లాస్ వార్. పేదవాడు ఒకవైపున ఉన్నాడు, మరోవైపున పెత్తందారులందరూ మరోవైపున ఉన్నారు. మర్చిపోవద్దండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈరోజు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు. కానీ నేను ఒకటే ఒకటి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, మీరు కొలమానంగా తీసుకునేది తీసుకోవాల్సింది ఒకటే ఒకటి తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటి మాత్రమే కొలమానంగా తీసుకోండి అని చెప్తా ఉన్నా. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ జగనన్నకు తోడుగా మీరే సైనికులు కాండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు నా బలం మీరు, ఈరోజు నా నమ్మకం మీరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను నమ్ముకున్నది కూడా దేవుడి దయను, మీ అందరి చల్లని దీవెనల మీద మాత్రమే నేను నమ్ముకున్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామంలో మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు కూడా ఎల్లకాలం మీ బిడ్డకు ఉండాలని, దేవుడు దయతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇవ్వాలి అని మనసారా కూడా కోరుకుంటూ ఇస్తా ఉన్న ఈ 703 కోట్ల రూపాయలను కూడా కలుపుకుంటే ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెనగా అక్షరాల ఈ ఒక్క పథకానికే, జగనన్న విద్యా దీవెన అన్న ఒక్క పథకానికే 10,636 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒక్క పథకానికే ఇచ్చాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మీ బిడ్డగా అని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈరోజు జగనన్న విద్యా దీవెన వల్ల ప్రయోజనం పొందిన పిల్లలు అక్షరాల 26,98,000 మంది పిల్లలకు ఈరోజు మంచి జరిగింది. ఈరోజు మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, బాబు ప్రభుత్వంలో అరకొరగా ఇచ్చే ఆ ఫీజులు కూడా 2017 నుంచి ఆయన బకాయిలుగా పెట్టిపోతే ఆ బకాయిలు కూడా 1,777 కోట్ల రూపాయలు బకాయిలు కూడా మీ అన్న ప్రభుత్వమే, మీ తమ్ముడి ప్రభుత్వమే, మీ బిడ్డ ప్రభుత్వమే చిరునవ్వుతో చెల్లించింది అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా. పిల్లలు ఉట్టి 100% ఫీజులు మాత్రమే ఇస్తే సరిపోదు, ఆ పిల్లలు చదవడం కోసం, వాళ్ళ బోర్డింగ్ అండ్ హాస్టల్ ఖర్చుల కోసం ఆ తల్లిదండ్రులు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు, వాళ్ళు ఇబ్బంది పడి ఆ పిల్లలు చదువు ఆపే పరిస్థితి రాకూడదు అని చెప్పి జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమం పెట్టి ఐటీఐ చదువుతున్న పిల్లలకు 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ చదువుతా ఉన్న పిల్లలకు మరో 15,000 రూపాయలు, డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలకు 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం 2 దఫాల్లో నేరుగా అది కూడా వాళ్ళ తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యేట్టేగా జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఒక్క పిల్లల చదువుల కోసం, పిల్లలు బాగా చదవాలి అని చెప్పి వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కోసం జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే 2 పథకాల కోసం అక్షరాల మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం ఖర్చు చేసింది అక్షరాల
14,912 కోట్ల రూపాయలు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.